హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వల్లు లాజిక్ తెలుగు ఛానల్. ఈ రోజు మన వీడియోలో బబ్సూట్ లోని ఆటోమేటిక్ స్కానర్ ని యూజ్ చేసి లేదా యాక్టివ్ స్కానర్ ని యూజ్ చేసి ఏ వెబ్సైట్ లోనైనా వల్నరబిలిటీస్ ని ఈజీగా ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో లేదా వేరే ఏ వీడియో లేదా మీకు ఏదైనా కాన్సెప్ట్ మీద డౌట్ ఉన్నట్టయితే మన ఛానల్ పేరు మీద ఒక టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వి మీకుండే డౌట్స్ ని అక్కడ పోస్ట్ చేయండి. నేను ప్రతి క్వరీకి రిప్లై ఇస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ ద డే. మనం ఒక వెబ్సైట్ ని స్కాన్ చేసేటప్పుడు లేదా యాక్టివ్ స్కాన్ పర్ఫామ్ చేసే ముందు మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ వెబ్సైట్ ని కంప్లీట్ గా బ్రౌజ్ చేయాలి. ఆ వెబ్సైట్ లో ఉండే అన్ని లింక్స్ వెళ్ళి మనం బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. ఆ లింక్స్ అన్నిటినీ బ్రౌజ్ చేసిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఆ వెబ్సైట్ మీద స్కాన్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఎన్ని ఎక్కువ రిసోర్సెస్ దొరుకుతాయో అన్ని ఎక్కువ వల్నరబిలిటీస్ దొరుకుతాయి. మనం క్రాల్ చేయకుండా డైరెక్ట్ గా స్కాన్ చేసామంటే వెబ్ అప్లికేషన్ ని మనకి పెద్దగా వల్నరబిలిటీస్ దొరకవు. ఎందుకంటే మనం బ్రౌజ్ చేసేటప్పుడు చాలా లింక్స్ ఈ స్కానర్ కు దొరుకుతాయి. అవి కాకుండా మన యొక్క సెషన్ కూడా ఆ స్కానర్ కి అవైలబుల్ లో ఉంటుంది. ఆ సెషన్ ప్రకారం చాలా ఆథెంటికేటెడ్ రిసోర్సెస్ ని స్కాన్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్ గా చూద్దాం. ఈ రోజు మన డెమో కోసం ఆల్టో మ్యూచువల్ వెబ్ అప్లికేషన్ ని స్కాన్ చేయబోతున్నాం. సో ఈ వెబ్ అప్లికేషన్ ని నేను ఆల్రెడీ క్రాల్ చేసిన్నాను. సో దాని యొక్క రిజల్ట్స్ మీద ఇప్పుడు స్కాన్ చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో అనేసి. సో ఇక్కడ చూసారంటే మన ఆల్టో మ్యూచువల్ యొక్క రిసోర్సెస్ అన్ని ఇక్కడ ఇండెక్స్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ ని మనం స్కాన్ చేసి చూద్దాం. మీకు కనుక స్పైడర్ చేయడం ఎలా అని తెలియకపోతే నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేసిన్నాను, దాన్ని చూసేసి రాండి. నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెడతాను మన బబ్సూట్ సిరీస్ ది. సో ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి స్కాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ఓపెన్ స్కాన్ లాంచర్ క్లిక్ మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయి. ఈ ఫస్ట్ ఆప్షన్ చూసారంటే క్రాల్ అండ్ ఆడిట్ అని ఉంది. ఆడిట్ అనేది స్కానింగ్ కి రెఫర్ చేస్తుంది. ఈ క్రాల్ అండ్ ఆడిట్ అనేది ఏం చేస్తుందంటే మన వెబ్సైట్ లో ఉండే రిసోర్సెస్ అన్నిటిని ఆటోమేటిక్ గా క్రాల్ చేసి తరువాత స్కాన్ చేస్తుంది. సో మనకి అది మనం ఆల్రెడీ క్రాల్ చేసేసాం. సో స్కాన్ చేయాల్సింది ఒకటే ఉంది. ఆడిట్ సెలెక్టెడ్ ఐటమ్స్ అని క్లిక్ చేద్దాం. తరువాత చూసారంటే మన ఆల్టర్ మ్యూచువల్ లో ఉండే రిసోర్సెస్ అన్నిటిని ఇది కలెక్ట్ చేసుకునింది. సో ఇప్పుడు ఈ స్కాన్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్దాం. ఇక్కడ వచ్చి మనకి ఏ టైప్ స్కాన్ కావాలి అనేసి మనం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూసారంటే మనకి చాలా విధమైన ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి లైట్ యాక్టివ్ అనేసి, మీడియం యాక్టివ్ అనేసి, తరో అనేసి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఆప్షన్ ని బట్టి వల్నరబిలిటీస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. సో మనం ఇక్కడ లైట్ యాక్టివ్ సెలెక్ట్ చేసామంటే లో వల్నరబిలిటీస్ మటుకు ఐడెంటిఫై చేసేదానికి ట్రై చేస్తుంది. సో ఇప్పుడు మీడియం తరో ట్రై చేసామంటే డిఫరెంట్ సెట్స్ ఆఫ్ వల్నరబిలిటీస్ ని త్రో చేస్తుంది. సో ఇప్పుడు నేను ఆడిట్ క్రిటికల్ చెక్స్ ఓన్లీ అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మన నెక్స్ట్ మనము ఈ కింద ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనం క్రియేట్ న్యూ స్కాన్ అని ఇద్దాం. ఇక్కడ స్కాన్ 1 అని ఇచ్చేసి దీంట్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ కన్కరెంట్ రిక్వెస్ట్ ఒక రిక్వెస్ట్ ని మెన్షన్ చేయాలి. సో దీన్ని నేను 120 అని ఇస్తాను, మాక్సిమం కన్కరెంట్ రిక్వెస్ట్. ఇప్పుడు ఓకే ఇద్దాం. మన స్కాన్ అనేది ఈ డాష్ బోర్డ్ లోపల స్టోర్ అయిపోయింది అది. సో ఇక్కడ చూసారంటే 7th అనే నెంబర్ పైన మన స్కాన్ కన్ఫిగరేషన్ వచ్చింది. సో ఇక్కడ చూసారంటే మన రిక్వెస్ట్ అన్నిటిని క్యాలిక్యులేట్ చేస్తుంది, ప్లస్ ట్రిగర్ చేస్తూ ఉంది అనమాట. సో మనం కొంచెం వెయిట్ చేసామంటే మన స్కానింగ్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ చూసారంటే మన ఆడిట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చి ఒకే ఒక ఇష్యూ ఐడెంటిఫై చేసింది అది. అది ఏంటిదని చూద్దాం. సో ఇక్కడ చూసామంటే ఒక ఇష్యూ ఐడెంటిఫై చేసింది అది. అది SQL ఇంజెక్షన్ వల్నరబిలిటీని కనిపెట్టింది అది. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇదే మాదిరిగా మీరు దీంట్లోని తరో అని ఒక ఆప్షన్ ఉంది. ఆ తరో అనే ఆప్షన్ ని కనుక ఎనేబుల్ చేసినట్టయితే ఈ వెబ్ అప్లికేషన్స్ లో ఏమేమి వల్నరబిలిటీస్ పాసిబుల్ ఆ అన్ని వల్నరబిలిటీస్ ని ఇది ఐడెంటిఫై చేసి మనకి ఇస్తుంది. సో ఈ విధంగా మనం బబ్సూట్ లోని ఆటోమేటిక్ స్కానర్ యూజ్ చేసి వల్నరబిలిటీస్ ని మనం ఐడెంటిఫై చేయగలము. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, మరియు మీ వాల్యుయబుల్ కమెంట్స్ ని కమెంట్ బాక్స్ లో రాయడం మర్చిపోవద్దు.